ఆడవాళ్లను గౌరవించడం మన దేశ సంప్రదాయం. దిశ చట్టంపై అవగాహన సదస్సు. మహిళల భద్రతకై దిశ యాప్ ముఖ్య ఉద్దేశం. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ అధికారి ఆదేశాలపై పెద్దాపురం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి అరటాకుల శ్రీనివాసరావు, ప్రతిపాడు ఇన్ఛార్జ్ సర్జికల్ ఇన్స్పెక్టర్ శ్రీ కిషోర్ బాబు ఉత్తర్వుల మేరకు బుధవారం అన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో ప్రతిపాడు నియోజకవర్గ మండల కేంద్రమైన శంకవరం గ్రామంలో పంచాయతీ అధికారుల సారథ్యంలో స్థానిక శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మండపమునందు దిశ చట్టంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్రప్రసాద్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్వత మాట్లాడుతూ ఆడపిల్లలకు సరైన భద్రత, సమాన హక్కులను కేవలం వైఎస్ఆర్సీపీ పరిపాలన మాత్రమే కల్పించిందని, ఆడపిల్ల రక్షణకై దిశ చట్టాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. అంటే మీరు ఇంటికి సేఫ్గా వచ్చారు లేదంటే మేము అడుగుతాం. అంటే సేఫ్గా రావాలంటే ఏదో మీకు జరిగిందని చెప్పి వెంటనే మేము మిమ్మల్ని ట్రాక్ చేసి పట్టుకొని మిమ్మల్ని తీసుకొస్తాం జాగ్రత్తగా. అంటే ఇంటికి మీరు వచ్చేటప్పు కూడా మేము మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటాం అన్నమాట. ట్రాక్ మైట్ రావాలండి, దీనికి చాలా ఇంపార్టెంట్ చూడండి. ట్రాక్ మైట్ రావాలండి, రైట్స్గా ఉంటుంది బటన్ ఫోన్లో, అది ప్రెస్ చేయగానే మీరు మీ యొక్క ట్రావెల్ అంతా మేము చూస్తూ ఉంటాం. మీరు ఒకవేళ ప్రార్థిస్తూ ప్రతి పేదవాడికి, ప్రతి మహిళకు, ప్రతి వైద్యకు కూడా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి ప్రతి గ్రామంలోని కూడా గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకురావడం, ఆ గ్రామంలో ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం, వాలంటీర్ వ్యవస్థను గ్రామ సచివాలయానికి అనుసంధానం చేస్తూ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న ప్రవేశపెట్టేటువంటి అన్ని సంక్షేమ పథకాలని కూడా వాలంటీర్ ద్వారా సర్వే చేయించి అర్హత ఉన్నటువంటి ప్రతి మహిళకు కానీ, ప్రతి రైతులకు కానీ, ప్రతి యువకుడు కానీ, అందరికీ కూడా ఉద్యోగులు కానీ అన్ని పథకాలు కూడా అందేటట్టు పార్టీలు కానీ, ప్రాంతాలకు కానీ, కులాలకు కానీ, మతాలకు కానీ సంబంధం లేకుండా అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఏదయ్యా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సీఎం జగన్గారు మన కోసం, మన ముఖ్యంగా అక్కచెల్లెల కోసం, మహిళల భద్రత కోసం ఈ దిశాయాప్ని రూపొందించడం అనేది చాలా సంతోషదాయకండి. ఎందుకంటే ఇప్పట్లో చాలామంది మహిళలు ఉద్యోగం పరంగా కానీ, చదువుకోవడానికి కానీ అన్నిటికీ బయటకు ఒంటరిగా తిరగాల్సిన పరిస్థితులు చాలా ఎక్కువగా ఏర్పడ్డాయి. ఇలాంటి టైంలో మన ఫోన్లో ఒక యాప్ అనేది ఉంటే మనకి సెక్యూరిటీగా, ఐ మీన్ మన రక్షణ మన చేతుల్లోనే ఉన్నట్టుగా భావించి మనం ధైర్యంగా బయటకు వెళ్ళి మన పనులు మనం చూసుకొని రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ యాప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. చాలా దీని ఉద్దేశం ఏంటంటే, ముఖ్య ఉద్దేశం అనేది ప్రజలకు ముందు తీసుకెళ్ళాలి. దిశ యాక్ట్ గురించి, అప్పుడు జరిగిన ఆ యొక్క ఇన్సిడెంట్ గురించి మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ మహిళ కూడా ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో యాప్ను తయారు చేశారు. యాప్లో చాలా సభ్యులు ఉన్నాయి, మహిళలే కాదు, దీనిలో పురుషులు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకుని దానిలో ఉన్న ఫీచర్స్ని మనం జాగ్రత్తగా తీసుకోవచ్చు. ఈ యాప్కి ఇంత ఘనంగా నిర్వహించిన మన శంకవరం పెద్దలకి, అలాగే ఎమ్మెల్యే గారికి అందరికీ నాకు నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. జరిగిన దిశ యాక్ట్ గురించి, అప్పుడు జరిగిన ఆ యొక్క ఇన్సిడెంట్ గురించి మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ మహిళ కూడా ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో యాప్ను తయారు చేశారు. యాప్లో చాలా సభ్యులు ఉన్నాయి, మహిళలే కాదు, దీనిలో పురుషులు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకుని దానిలో ఉన్న ఫీచర్స్ని మనం జాగ్రత్తగా తీసుకోవచ్చు. ఈ యాప్కి ఇంత ఘనంగా నిర్వహించిన మన శంకవరం పెద్దలకి, అలాగే ఎమ్మెల్యే గారికి అందరికీ నాకు నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్.